నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు రామాయపట్నం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఒంగోలులో సమ్మె నిర్వహించిన వివిధ కార్మిక సంఘాలు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలి. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్. ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు రామాయపట్నం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సత్యేశ్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తిగా సి పురుషోత్తం కుమార్ బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో మూడవ అదనపు జడ్జిగా బదిలీపై ఒంగోలు వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎంజి ప్రియదర్శిని తెలంగాణ రాష్ట్రంకు బదిలీ చేశారు. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కార్మికుల సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు చేకటి శ్రీనివాసరావు, ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, మస్తాన్, ఉప్పుటూరి ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జనవరి 8-9 తారీఖుల్లో దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు, 106 జాతీయ ఫెడరేషన్లు, రాష్ట్ర ఫెడరేషన్లు కలిసి సెప్టెంబర్ మాసంలో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా 12 ప్రధానమైనటువంటి ప్రజల యొక్క, కార్మికుల యొక్క, రైతుల యొక్క, వ్యవసాయ కార్మికుల యొక్క, అసంఘటిత కార్మికుల యొక్క సమస్యల మీద ఈ ప్రభుత్వానికి డిమాండ్లు ఇచ్చినా వారు ఏమాత్రము స్పందించకపోయిన ఫలితంగా 8-9 తారీఖుల్లో జాతీయ స్థాయిలో సార్వత్రిక సమ్మెని నిర్వహించాలని
నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే వ్యవసాయ కార్మికులకి కనీస వేతనం 500 ఇవ్వాలని, స్కీమ్ వర్కర్స్ వారి యొక్క ఉద్యోగాలని క్రమబద్ధీకరించాలని, కాంట్రాక్టు అవుట్సోర్స్డ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే చేస్తూ ఉందో పదే పదే మరి కేంద్ర గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏ ఒక్క సమస్యను కూడా మరి పరిష్కారం చేయడం లేదు. నరేంద్ర మోడీ గారు 2014లో మరి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో 40 కోట్ల 80 లక్షల మంది ఉద్యోగులు ఉంటే ప్రస్తుతం చూస్తే 70 లక్షల ఉద్యోగాలు మరి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బ్యాంకుల్ని, జిఐసిని, అదేవిధంగా ఎల్ఐసిని, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్ని మరి ప్రైవేటీకరణ చేసి ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ని మరి నీరుగార్చేటటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే హామీలన్నీ తొంగలో దొక్కారు. మోడీ గారు అయితే అత్యధిని తీసుకొస్తా అని చెప్పాడు. అత్యధిని అనేది 199% మంది జనానికి రాలా, కేవలం 1% ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారులకు మాత్రమే అత్యధిని తీసుకొచ్చారు. ధరలు అదుపు చేస్తామని చెప్పారు, ధరలు అదుపు చేయలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 4 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు చూసుకుంటే 1,20,00,000. ఈ 1,20,00,000 కూడా బజ్జీలు అమ్ముకునేవాళ్ళు, పకోడీలు అమ్ముకునేవాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి ప్రధానమంత్రి గారే చెప్పారు. పెద్ద నోట్ల రద్దు కానీ లేదు, జిఎస్టీ పన్నుల విధానం కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడపోగా పెట్టుబడిదారులకి, వ్యాపారస్తులకు ఉపయోగపడే పాత్రలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఈరోజు దరిద్రం పెరుగుతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, పేదరికం పెరుగుతూ ఉంది, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా ప్రజా పంపిణీ, ఆరోగ్య బీమా తదితర అంశాల మీద మరి కార్మిక హక్కులను కాల్చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి కార్మిక సంఘాల్లో కేంద్ర ప్రభుత్వం నూతనంగా కార్మిక సంఘాల రిజిస్ట్రేషను వాటి హక్కుల మీద పెట్టిన నిషేధాన్ని తొలగించాలని చెప్పి ఇవాళ రేపు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. కానీ మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మందులపై, మందుల పరికరాలపై అసలు 0% జిఎస్టీ ఉండాలనేది, జిఎస్టీ అనేది ఎత్తివేయాలని ప్రధానమైన డిమాండ్. దీన్ని ప్రజలు ఏదో మందులు కొనుక్కోవడం అనేది ఒక లగ్జరియస్ ఐటెం కాదు, వాళ్ళు అనారోగ్యంతో బాధపడి వివిధ ఇబ్బందులతో కలిగి హాస్పిటల్లో చేరితే అక్కడ కూడా మందులపై ట్యాక్స్ చెల్లించమని అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. అట్లానే చూస్తే మెడికల్ రిప్రజెంటేటివ్స్ని కూడా హైలీ స్కిల్డ్ వర్కర్స్గా గుర్తించాలని, వాళ్ళకి తగిన వేతనాలు కల్పించాలనేది. అట్లానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాన్ని అరికట్టాలి, అట్లానే కార్మిక చట్టాల్లో తెస్తున్న మార్పులను కూడా ఆపివేయాలని, అట్లానే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కూడా అనార్గనైజ్డ్గా పనిచేస్తున్న అనేక మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు చిన్న చితక కంపెనీల్లో, వాళ్ళకు కూడా ఈ పని ఆపుదలు చేయటం, అదేవిధంగా మా డిమాండ్ల సాధనకై ఈరోజు మేమందరం కూడా ఈ సమ్మెలో పాల్గొనటం జరిగింది. ముఖ్యంగా బ్రేవరేజ్ కార్మికులందరూ కూడా పిఎఫ్, ఈఎస్ఐ, అదేవిధంగా డిపోల్లో మౌలిక వసతులు కల్పించాలని, అదేవిధంగా మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికుల మొత్తానికి కూడా ఒక సమగ్రమైనటువంటి సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా 18,000 దక్కకుండా కనీస వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా తదితరమైనటువంటి డిమాండ్లతో మేము ఈరోజు ఈ సమ్మెలో పాల్గొంటున్నాము. పాలించే హక్కు కూడా లేదు. అందువల్ల నిరసన చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, నగరంలో కూడా 50 మంది కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం సమ్మెకి రెడీ అవుతోంది. అందరూ కూడా సమ్మెలో పార్టిసిపేట్ అవుతున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలా? చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మీ పీఠం కదిలే విధంగా కార్మిక వర్గం కూడా ఆలోచిస్తుందని తెలియజేస్తాం. కానీ నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు చేయడం ద్వారా భారతదేశంలో 150 మంది ప్రజల ప్రాణాలు తీసుకున్నాడు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ధరల ఆకాశాన్ని కంటుతూ ఉన్నాయి. బ్యాంకులు విలీనం చేసేసి బ్యాంకులు సేవలను ప్రజలకు దూరం చేస్తూ ఉన్నాడు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా కార్మిక వర్గం మీద 30 దాడి చేస్తూ ఉన్నది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంగన్వాడీలు, ఆశా, మధ్యాహ్న భోజనం,
షెడ్యూల్డ్ పరిశ్రమలో ఉన్న పరిశ్రమల్లో కార్మికులకు వేతనాలు పెంచకుండా సవరించకుండా ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసి రాష్ట్రంలో పోలీసు వలయంగా రాష్ట్రాన్ని నిర్దేశాడు. అందువలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఈ దుర్మార్గమైనటువంటి కార్మిక వ్యతిరేక విధానాలని నిరసిస్తున్నాం. ఈ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర మోడీ వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు సవరణ పేరుతోటి 44 కార్మిక చట్టాలు సవరణ చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, ఈపీఎస్ పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, అసంఘటిత కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి దాదాపు 18 డిమాండ్ తోటి ఈ రోజున ఈ కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెలోకి పోతూ ఉన్నాయి. ప్రధానంగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నోట్ల రద్దు చేయడం కానీ, జిఎస్టీని తీసుకురావడం కానీ, పెట్రోల్ ధరలు పెంచడం కానీ, లేకపోతే ఎఫ్ఆర్డీఏ బిల్లు తీసుకురావడం వల్ల దేశంలో ఉండే అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనమైన పరిస్థితులు ఉంది. కనుక ఈ రోజున కార్మిక రంగం ప్రజల్ని, వ్యవసాయ కార్మికుల్ని, రైతుల్ని అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచాలని చెప్పి ఒక సుదీర్ఘ లక్ష్యంతో ఈరోజు సమ్మె చేపడతా ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా మేము ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నాము. ఈ ఆర్టీసీలు నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు తీసుకురావాలని ఒక పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ బిల్లే కనుక పాస్ అయితే, ఆర్టీఎస్ బిల్లు పాస్ అయితే మరి ఆర్టీసీ నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం రూట్లన్నింటినీ మరి వేలం నిర్వహించి ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికి ఆ రూట్లను ఇచ్చే పరిస్థితి ఉంది. దానివల్ల మనకి లాభాలు వచ్చే రూట్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి, నష్టాలు వచ్చే రూట్లు బిఫీ వాళ్ళు. మేము బ్యాంకు యూనియన్స్ తప్పుడు మద్దతు తెలుపుతున్నాం. ఈ 2 రోజులు మా ఉద్యోగులు ఎవరో కూడా విధులకు హాజరు కారు, మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే బ్యాంకుల యొక్క విలీనానికి, బ్యాంకుల యొక్క ప్రైవేటీకరణకు మీ పూర్తి వ్యతిరేకం. మేము కోరుకున్నది ఒకటే, బ్యాంకింగ్ సైడ్ నుంచి మొండి బకాయిలని వసూలు చేయండి. 10 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలు పెద్ద పెద్ద పెత్తందారుల చేతిలో ఉన్నాయి. అవన్నీ వసూలు చేసినాడు బ్యాంకుల యొక్క పరిపూర్ణత ఏర్పడుతుంది. ఉద్యోగుల యొక్క కష్ట సుఖాలు గమనించండి. మేము కష్టపడి పనిచేస్తున్నాం, మాకు ఇచ్చిన సమయానికి మించి పనిచేస్తున్నాం. ఎప్పుడైతే బ్యాంకులు కనుక ప్రైవేటీకరణ చేస్తే చిన్న సన్నకారు రైతులకి, అట్టడుగు వర్గాల వారికి వాళ్ళ యొక్క ఇబ్బంది కలుగుతుంది. బడా పారిశ్రామికలోకి, చేతుల్లోకి బ్యాంకు వెళ్ళిపోతుంది. కాబట్టి బ్యాంకులు ప్రైవేటీకరణకి, మెర్జింగ్కి మేము పూర్తి వ్యతిరేకం. అలాగే కానీ ఈ వేతన సవరణ చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తున్న నేపథ్యంలో ఈ సార్వత్రిక సమ్మెకు మొదలుపెట్టాం. అలాగే బ్యాంకింగ్ రంగాన్ని వినాశనం చేయడానికి అధికారంలోకి వచ్చినట్టుగా ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం అండ్ ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ యొక్క బంద్లో పాల్గొని, సమ్మెలో పాల్గొని మేము ఈ యొక్క సమ్మెకు మద్దతు ఇస్తూ ప్రధాన డిమాండ్గా వేతన సవరణ చేయాలని, రెండోది డీసీసీ బిల్లు ఆప్ కాపులు కలపాలని మా యొక్క ఈ యొక్క నినాదాలతోటి మేము ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాం. నగరంలోని అన్నవరపాడు గుడిసెవాసుల సమస్యలు పరిష్కరించాలని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సుజనా చౌదరి, శ్రీరామ్ మాల్యాద్రి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఎస్సీ వర్గీకరణ విషయంలో పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఎంసీఏ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ ఈ విషయంలో తెలంగాణలో ఒక నిర్ణయం, ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం ఉండకూడదన్నారు. చిరంజీవ మాదిగ తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో వర్గీకరణ పట్ల స్పృశత కోరుతూ అదేవిధంగా మాదిగల రాజకీయ భవిష్యత్తుకి పునాది వేసుకునే విధంగా ఉండాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రేపు పది పదకొండు తారీఖుల్లో ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాలు, అంటే మాదిగ విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, లాయర్లు, మాదిగ జర్నలిస్ట్ ఫారం, అదేవిధంగా డాక్టర్ల ఫారం, అన్ని విభాగాలతో ఉండబడినటువంటి క్షేత్రస్థాయిలో, అంటే జాతీయ స్థాయి నాయకత్వం, రాష్ట్ర స్థాయి నాయకత్వం, జిల్లా మండల స్థాయి నాయకత్వంతో కూర్చొని సుదీర్ఘంగా చర్చించి మాదిగలని చిన్నచూపు చూస్తూ, అసలు మాదిగలే లేరని ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది స్వార్థపర శక్తులను, రాజకీయ పక్షాలకు సరైన సమాధానం చెప్పడం కోసం 19/2/2018 మాదిగల మరో ఇషురూప మహాసభను అమరావతి కేంద్రంగా భారీ బహిరంగ సభను 10 లక్షల మందితో నిర్వహించడానికి సిద్ధపడతా ఉన్నాం. దానిలో భాగమే నా జాతిలో ఉండబడినటువంటి యువకులకి, విద్యార్థులకి, మహిళలకు, ఉద్యోగులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే జాతికి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు లేరని ఒక ప్రచారం చేస్తూ జాతిని నిర్వీర్యం చేసే కుట్రలకి ఈరోజు ఇక్కడ ఉండబడేటువంటి కొంతమంది స్వార్థపరులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్వార్థపరులు చేసే ప్రయత్నానికి కూడా పాలకపక్షాలు కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్నాయి. కనుక మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం, మాదిగ జాతి ఉనికిని కాపాడుకోవడం కోసం, మాదిగ జాతి అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇది మాదిగ జాతి జీవన మరణ సమస్యగా పరిగణించాలని చెప్పని మా కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిస్తూ, ఏ జాతిని అనుసరించాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ జాతి శక్తిని, ఆ జాతి సంఘటిత ఐక్యతను చాటడం కోసం ముందుకొచ్చే దానిలో భాగమే రేపు 19/2/2018 జరిగేటువంటి మాదిగల మరో కురుక్షేత్ర మహాసభ అని చెప్పి, మాదిగల మరో ఇషురూప మహాసభ అని చెప్పని తెలియజేసుకుంటూ, ఆ ఇషురూప మహాసభను నిర్వహణ చేయడం కోసం సన్నాహంగా రేపు 10/11 ఇదే ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో సన్నాహ సదస్సుని 2 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సదస్సులో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించినటువంటి కార్యాచరణతో పాటు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీసుకోబోయేటువంటి రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాహనాలను జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఏఎస్పీ లావణ్యలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు రామాయపట్నం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఒంగోలులో సమ్మె నిర్వహించిన వివిధ కార్మిక సంఘాలు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలి. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే.